ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి రప మన సోత సుతునకు ఎందు నీరు అర్హత లేదందువ ఎంత మాట ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువ నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది అది జుభుక్సాకరమైన నీ సమూహం పెట్టింది మట్టి కొండలో పుట్టితేవు కదా నీదే కులము నీ కెరియర్ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా సీరియల్స్లో ఎలా స్టార్ట్ అయింది నేను ఫస్ట్ పిల్లలు పొడుగులు చేశాను నాకు 3.5 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏం మాట్లాడో గుర్తుందా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి చాలా మాట్లాడాను అప్పటికి ఫస్ట్ గుండమ్మ కథలో నిన్ను ఎక్కువ పాపులర్ అయింది నేను చూశాను దాంట్లో నెగటివ్ రోల్ చేసినట్టున్నావు కదా అందరికి నమస్కారం నేను మీ లోకేశ్వరి 80% నాకు లోకేశ్వరి అనే పేరు ఎందుకు పెట్టారనుకుంటున్నారా ఆ ముసల్ది అదే అండి మా నాన్నమ్మ అది బకెట్ తన్నేసింది నాకేమో ఆ పేరు పెట్టేశారు లేదంటే ఎంత మోడర్న్ పేరు పెట్టుకోవచ్చు తెలుసా మా అమ్మకి చూసారా ప్రియా అనే పేరు నాకేమో లోకేశ్వరి అనే పేరు పెద్దయ్యాక ఏం చేయాలని ఉంది నీకు ఆలోచన నాకు పెద్దయ్యాక యాంకర్ యాక్టర్ డాన్సర్ డాక్టర్ సింగర్ డైరెక్టర్ రైటర్ పేరు తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ ఏముండేది డ్రామా జూనియర్స్లో చూసుకుంటే నా ఫస్ట్ స్క్రిప్ట్ దేని బేస్ ఖడ్గం మూవీ స్పూఫ్ అనమాట అది అందరికీ నమస్కారం నేను మీ గజ్జి నాకు ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ కావాలి బ్రీత్లెస్ సాంగ్ కూడా పాడతావని విన్నాను నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయంలా అంటే హృదయం అడిగా అనుబంధాలకు ఆయుష్ అడిగా ఆనంద అశులకు ఆశీస్ అడిగా సాంగ్ అసలు ఎంత సాధ్యమైంది నీకు ఇట్లా పాడడానికి హాయ్ హలో నమస్తే నేను మీ సహస్ర సో ఇవాళ నాతో పాటు ఒక చిచ్చరు పిడుగుంది అవును పేరుకి చిన్నపిల్ల అయినా కానీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి డ్యాన్సింగ్ అయితేనేమి సింగింగ్ అయితేనేమి యాక్టింగ్ అయితేనేమి యాంకరింగ్ అయితేనేమి వాట్ నాట్ అన్నిట్లో కూడా దిట్ట అటు స్కూల్లో కూడా 94%తో మార్క్స్ పాస్ అవుతుంది అంతేకాకుండా అన్ని ఛానల్స్లో కూడా తనకంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది 18 అవార్డులు కూడా సొంతం చేసుకుంది ప్రస్తుతం సీరియల్స్లోనూ సినిమాలతోనూ కొన్ని రియాలిటీ షోస్తోనూ చాలా బిజీగా ఉంది అయినా కూడా మన కోసం ముఖ్యంగా నా కోసం వచ్చారు ఎవరో కాదు మోక్ష మోక్షకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం డ్యాన్సింగ్ అదేవిధంగా సింగింగ్ ఇవన్నీ కూడా ఇష్టం అంట ఇవి కాకుండా ఇంకా తనకి ఏమి ఇష్టమో అవన్నీ కూడా తన మాటలను తెలుసుకుందాం హాయ్ మోక్ష హాయ్ అక్కా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మోక్ష నేను యాంకరింగ్ స్టార్ట్ చేయకుండా తనే స్టార్ట్ చేసేస్తుంది అతి చిన్న వయసులోనే తన యాంకరింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు సినిమాలు సీరియల్ అన్నీ కూడా చేస్తుంది సో ఎట్లా మోక్ష నీకు ఈ బై బర్త్ వచ్చిందా జీన్స్ ఏ విధంగా వచ్చింది ఇట్లా గలగల మాట్లాడడం అది నాకు తెలియదు భయపడితే వచ్చి ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే మా మదర్ అండ్ ఫాదర్ చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళకి చాలా మొహమాటం మా ఫ్యామిలీలో ఎక్కువ మాట్లాడింది నేను ఒక్కదాన్ని వాళ్ళిద్దరు ఇంట్రోవర్ట్ నువ్వు ఎక్స్ట్రోవర్ట్ ఎస్ ఎట్లా ఎక్స్ట్రోవర్ట్ అంటే మీ పూర్వీకుల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా ఆ మా పూర్వీకుల గురించి నాకు తెలియదు కదండి మీ నాన్నమ్మ కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరు ఉంటారు కదా అందరూ చాలా తక్కువ మాట్లాడతారు మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ నాన్నమ్మ వాళ్ళ సైడ్ కానీ అదే డాడీ వాళ్ళ సైడ్ కానీ చాలా తక్కువ మాట్లాడతారు నాకు మేము మా అమ్మమ్మ పోలికలు వచ్చి ఉంటాయి అందరినీ కలిపేసుకుంటూ ఉంటా మీ అమ్మమ్మ అలా ఉంటారా ఓకే చూడడానికి నువ్వైతే మీ మమ్మీ లాగానే ఉంటావు కదా అవునా యాక్చువల్లీ చాలామంది చెప్పారు నాకే అనిపించ నాకు అవునా అనిపిస్తుంది కానీ చాలామంది చెప్పారు ఇప్పటికీ నేను మా మమ్మీలా ఉంటా అవును యూ లుక్ యూ ఎగ్జాక్ట్లీ యువర్ మామ్ నేను చూసాను కదా మీ మదర్ని అలానే ఉన్నారు సో చెప్పు మోక్ష నీ కెరియర్ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా సీరియల్స్లో ఎలా స్టార్ట్ అయింది నేను ఫస్ట్ పిల్లలు పొడుగులు చేశాను నాకు 3.5 ఇయర్స్ ఉన్నప్పుడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ 7 ఇయర్స్ ఉన్నప్పుడు నేను డ్రామా జూనియర్ స్టార్ట్ చేశాను పిల్లలు పిడుగులోనే ఉదయ్ భారత్ గారు ఒక ప్రోగ్రామ్ కదా ఏ ఏజ్లో చేసావు నేను 3.5 ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను ఓకే అదే వన్ ఎపిసోడ్ నార్మల్ ఇంటర్వ్యూస్లో ఉంటాయి కదా సేమ్ అలాగే ఎక్కడ జరిగింది అదంతా షూట్ చెన్నై చెన్నైలో మీరుండేది జనరల్గా రాజమండ్రి అని విన్నాను ఎస్ రాజమండ్రి సొంతూరు రాజమండ్రి నుంచి చెన్నై వెళ్ళావా
ఎట్లా తీసుకెళ్ళారు ఆ ఏజ్లో మీ పేరెంట్స్? యాక్చువల్లీ ఆ రోజు నార్మల్గా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, పక్కన జరుగుతుంటే సరదాగా జస్ట్ నార్మల్గా నేను వెళ్ళాను. మమ్మీ డాడీ వాళ్ళు ఎవరు లోపలికి రాలేదు, వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. ఏం మాట్లాడారో కూడా నాకు గుర్తులేదు. సెలెక్ట్ చేశారు, మమ్మీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అండ్ మేము చెన్నై వెళ్ళి ఇంటర్వ్యూ చేసాం. 3.5 ఇయర్స్లో నీ ఫస్ట్ కెమెరా? ఎస్. అప్పుడు ఏం మాట్లాడో గుర్తుందా? అప్పుడు వీడియో ఉంది చూపిస్తా గుర్తుండంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి చాలా మాట్లాడాను అప్పటికి. అవునా? వెంకటేశ్వర స్వామి జుట్టు ఎలా ఇస్తారు, మరి మనం ఇస్తే నాకు జుట్టు ఇస్తుంది అని చెప్పేసి అది బాగా వైరల్ అయింది. ఓకే, ఆ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఆ తర్వాత నాకు యాక్చువల్లీ ఒక మూవీ ఛాన్స్ వచ్చింది, కానీ మమ్మీ వాళ్ళకి ఎందుకు అప్పుడే ఎందుకు అని చెప్పేసి వాళ్ళు గ్యాప్ ఇచ్చేసారు. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు 7 ఇయర్స్ ఉన్నప్పుడు డ్రామా జూనియర్స్ మా రాజమండ్రిలో ఆడిషన్స్ జరిగినాయి. మా అత్త వాళ్ళు నన్ను తీసుకెళ్లారు అక్కడికి. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నచ్చి, నా మాటలు నచ్చి నన్ను సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్లో ఇంకొక ఆడిషన్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో. సో పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్, అక్కడ జరిగేసరికి చాలామంది వచ్చారు. వాళ్ళందరిలో కూడా మళ్ళీ సెలెక్ట్ చేసి 24 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 24 మెంబర్స్లో నేను కూడా ఒక దాన్ని. నెక్స్ట్ మళ్ళీ మెగా ఆడిషన్స్ అయినాయి, ఓంకార్ గారు, అనసూయ అక్క, ఆలీ గారు, ప్రదీప్ అన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు మెగా ఆడిషన్స్ అయిన తర్వాత నేను అందులో సెలెక్ట్ అయ్యా. మెయిన్ నా మాటలు వల్ల సెలెక్ట్ అయ్యాను డ్రామా జూనియర్స్. అప్పటికి నీకు యాక్టింగ్ ఏమీ రాదు, జస్ట్ మాటలు? యాక్టింగ్ రాదు అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మన ఎమోషన్స్ నార్మల్గా చూపిస్తున్నామో సేమ్ అదే చేసా. అది వాళ్ళందరికీ నచ్చింది. నీకు అసలు భయం అయ్యేదంట కదా, ఎవరున్నా ఏమున్నా అట్లా మాట్లాడేస్తావంట కదా. ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం, మాట్లాడేస్తా. మొహమాటం అంటే చిన్నపిల్లల్లో చాలా మంది ఎవరైనా ఏమైనా అంటారేమో, తిడతారేమో భయం ఉంటుంది కదా. సో నీ మనసులో అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అప్పుడప్పుడు వస్తుంది, కానీ నేను పెద్ద పట్టించుకుని మాట్లాడేస్తేనే ఇంకా బాగుంటుంది అవతల వాళ్ళకి మనకి కూడా. ఎందుకంటే మాట్లాడితే ఏంటంటే వాళ్ళకి మనకి ఉన్న ర్యాప్ ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాక్ట్. ఇప్పుడు నీ వయసు ఎంత? నాకు 13 ఇయర్స్. సో 3.5 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఏం నేర్చుకున్నావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, కానీ ఏ టైంలో మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఐ మీన్ మాట్లాడవచ్చు, మాట్లాడొద్దని తప్పు కాదు, కానీ సందర్భాలు ఉంటాయి. కొంతమంది కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి మళ్ళీ మాట్లాడేస్తే అరుస్తారు, అదొకటి. అయ్యింది అలాంటి సందర్భాలు? అవ్వలేదు, కానీ మమ్మీ వాళ్ళు చెప్తున్నారు అంతే. నాకైతే అవ్వలేదు, షూర్ పక్కగా చెప్తున్నా. అండ్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలామంది ఫ్యామిలీస్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క సీరియల్లో నేను ఒక్కొక్క లైఫ్ని చూసా, లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ లైఫ్. అలాగే సో 3 ఇయర్స్ అనుకుంటా కదా గుండమ్మ కథ మీరు చేసింది? 3 ఇయర్స్. ఫస్ట్ చేసిన సీరియల్ గుండమ్మ కథేనా? లేదు, ఫస్ట్ సీరియల్ నాది నెంబర్ వన్ కోడలు. నెంబర్ వన్ కోడలు క్యారెక్టర్. ఆ తర్వాత గుండమ్మ కథ. ఆ తర్వాత గుండమ్మ కథ జరుగుతున్నప్పుడే గెస్ట్ రోల్స్ చేశాను చాలా సీరియల్స్. నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, నెక్స్ట్ ఈటీవీలో జీతెలుగులో శుభశశీఘ్రం వచ్చింది వేరే సీరియల్లో కొత్తది. తర్వాత అది ఇప్పుడు అయిపోయింది. అది చేస్తున్నప్పుడే పెళ్లి పుస్తకం ఈటీవీలో, అండ్ మాత బంగారం, అండ్ ఇప్పుడు త్రినయనిలో కూడా ఒకసారి వచ్చాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది ఈటీవీలో రాధా మనోహరం, అండ్ జమినీలో నువ్వే కావాలి. శుభశ్రీ శీఘ్రం కూడా చాలా రోజులు అనుకుంటుంది చేసింది. శుభశ్రీ శీఘ్రం 1.5 ఇయర్ అయిపోయింది. గుండమ్మ కథ 3 ఇయర్స్. మిగిలినవన్నీ కూడా గెస్ట్ అపియరెన్సెస్. మిగిలినవన్నీ గెస్ట్. రాధా మనోహరం కూడా ఫుల్ లెంత్, అండ్ జమినీలో నువ్వే కావాలి ఇంక ఫుల్ లెంత్. అది రాధా మనోహరం ఎన్ని ఇయర్స్? ఇప్పుడు ఈ సీరియల్ ఎన్ని? రాధా మనోహరం నడుస్తూ ఉంది ఇంకా, ప్రెసెంట్ అయితే 1 ఇయర్ అయింది కంప్లీట్ గా. కొత్తదైతే మొన్న స్టార్ట్ అయింది, రిలీజ్ అయ్యి 1 వీక్ అయి ఉంటుంది. నువ్వే కావాలి, నువ్వే కావాలి ఇన్ జెమినీ, జెమినీ టీవీలో. ఫస్ట్ గుండమ్మ కథలో నిన్ను ఎక్కువ పాపులర్ అయింది నేను చూసాను. దాంట్లో నెగిటివ్ రోల్ చేసినట్టున్నారు. అవును, నెగిటివ్ రోల్ చేసి. ఎందుకు నెగిటివ్ రోల్ చూస్ చేసుకున్నావు? వాళ్ళు లైక్ మాకు పిలిచినప్పుడే వెంటనే ఒక డైలాగ్ ఇచ్చి చేయమన్నారు మా కృష్ణ సార్. కృష్ణ సార్ చేయమనేసరికి నేను ఆ డైలాగ్తో పాటు బాల్చి తన్నేసిందని, బకెట్ తన్నేసిందని చెప్పి. డైలాగ్తోనా? అది వాళ్ళు చెప్పిందంటే, అందరికీ నమస్కారం, నేను మీ లోకేశ్వరి 80%. ఏంటి మా అమ్మ ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మ ప్రియ, మాకు చాలా ఆస్తి ఎక్కువ. నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అనుకోండి.
నేను పుట్టాకే మా అమ్మకి ఇంత ఆస్తి వచ్చింది, లేదంటే తను వేలి ముద్ర బ్యాచ్ అనుకోండి, ఆ పక్కన పెట్టేయండి. కానీ నాకు లోకేశ్వరి అనే పేరు ఎందుకు పెట్టారనుకుంటున్నారా? ఆ ముసల్ది అదే అండి మా నాన్నమ్మ, అది బకెట తన్నేసింది, నాకేమో ఆ పేరు పెట్టేశారు. లేదంటే ఎంత మోడర్న్ పేరు పెట్టుకోవచ్చు తెలుసా? మా అమ్మకి చూసారా ప్రియా అన్న పేరు, నాకేమో లోకేశ్వరి అన్న పేరు. ఈ హెడ్ నోట్స్ ఇవన్నీ కూడా అసలు ఎట్లా అంత చిన్న వయసులో నీకు సాధ్యమైంది? అది వచ్చేసింది అంతే. గ్రేట్. అది అది క్లిక్ అయిన తర్వాత మళ్ళీ చాలా సీరియల్ పాజిటివ్ మళ్ళీ వచ్చాయి కదా? ఎస్, పాజిటివ్ చేసిన తర్వాత ఆ సుగ్ర అది ఇంకొక నెక్స్ట్ సుభాష్ సీరియల్ పేరే నాకు చెప్పడానికి వస్తలేదు. అమ్మాయికి అసలు ఎన్ని డైలాగ్స్ వస్తున్నాయో. మరి ఈ సీరియల్ నీ రోల్ ఎలా ఉంది? నువ్వే కావాలి నా సుభాష శీఘ్రమ రెండిట్లో. సుభాష శీఘ్రం వచ్చేసి మా అక్క వాళ్ళ మా నలుగురు అక్క చెల్లెళ్ళు, పోర్ ఫ్యామిలీ అనమాట. స్టోరీ వైజ్ అయితే చాలా మంచి సీరియల్ అది. నెక్స్ట్ రోల్స్ కూడా మంచి, నాటి క్యారెక్టర్ నాది, గుడ్ వన్. అండ్ ప్రజెంట్ చేసిన నువ్వే కావాలి సీరియల్ అయితే స్టోరీ పరంగా కూడా చూసుకోండి, నా నా క్యారెక్టర్ పరంగా చూసుకోండి, ద బెస్ట్ సీరియల్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా బాగుంది స్టోరీ వచ్చేసి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ చూడండి, జెమినీలో 6:30కి వస్తుంది, మండే టు సాటర్డే. అందులో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా నాటీ పిల్ల, అల్లరి పిల్ల, మాట్లాడేస్తూనే ఉంటుంది, కొంచెం తింటూ ఉంటుంది ఎక్కువగా. అండ్ ఇంట్లో అన్నయ్య సైలెంట్గా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి తిట్టించుకుంటా, అలాంటి క్యారెక్టర్. యాక్చువల్లీ సీరియల్లో అన్నయ్య పిసినారి, నలుగురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు చెల్లెళ్ళు, అందులో నేను లాస్ట్ చెల్లి. మదర్ లేరు, ఫాదర్ అండ్ నాన్నమ్మ సో అలా ఉంటారు. మా డాడీకి జరిగిన మోసం వల్ల మా అన్నయ్య కూడా పిసినారైపోతాడు, ఫుల్ పిసినారైపోయి ఎలా అంటే ఇంకా మాకు కూడా తను ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు అన్ని, టీవీ కొనుక్కుంటాడు, ఏసీ కొనుక్కుంటాడు, మేమెక్కడ తను రూమ్లోకి వెళ్ళిపోతామేమో అనుకుని రూమ్కి లాక్ వేసుకుని వెళ్తాడు బయటకు వెళ్ళినప్పుడు. మాకు కనీసం ఒక ఒక్క స్పూన్ బాదం మిక్స్ కూడా ఇప్పుడు సొంత అన్నయ్య అయినా కానీ ఇలా చేస్తుంటాడు. ఎస్. సో హీరోయిన్ వచ్చేసి చాలా మంచిది, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వాసంతి గారు హీరోయిన్. వీళ్ళంతా కన్నడ వాళ్ళేనా? నాకు ఇంకా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడున్న సీరియల్స్ లో ఎక్కువ మంది కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు, మరి చిన్నపిల్లల విషయానికి వస్తే ఇక్కడ తెలుగు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అవును కదా. సో మీకు ఎప్పుడు కూడా కాంపిటీషన్ అట్లా ఏం రాలేదా కన్నడ వాళ్ళ దగ్గర నుంచి, హీరో హీరోయిన్ కాకుండా మీ చైల్డ్ ఆర్టిస్ట్ల గురించి? లేదు. ఎవరైనా వచ్చి అలా చైల్డ్ ఆర్టిస్ట్ కన్నడ నాకు తెలిసినంత వరకు అయితే లేదు, అంటే ఇంకా చాలా ఉన్నారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే నో. ఎవరు ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్స్? చాలా మంది కిడ్స్తో కూడా చేసి ఉంటావు కదా, ఎవరు ఏ సీరియల్కి నీకు ఎవరు బాగా పరిచయం అయ్యారు? గుండమ్మ కథలో అయితే మ్యాగీ మేఘన, అండ్ సుభాష శీఘ్రంలో అయితే నాకన్నా పెద్దది అక్క, తను కూడా యాంకరే, గౌరీ ప్రియాంక అని చెప్పేసి తను కూడా యాంకర్, నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది అక్క. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న రాధా మనోహరంలో అయితే హీరోయిన్ సలోమి అక్క చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ అన్నయ్య అయాన్ అని చెప్పేసి ఉన్నాడు, తను కూడా చైల్డ్ యాక్టరే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దాంట్లో అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు. నువ్వే కావాలి సీరియల్లో అయితే చాలా మంది ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ నీకన్నా పెద్దవాళ్ళే, నీ ఏజ్ వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయవా? అంటే ఫ్రెండ్షిప్ చేయాలంటే క్యారెక్టర్ ఉండాలి కదా అందరితో. అంటే జనరల్గా ఏజ్ డిఫరెన్స్ ఏం లేకుండా అందరితో మింగిల్ అయిపోతారు. సరే, ఇక సీరియల్స్ పక్కన పెడితే సినిమాలు ఒకటో రెండో చేసినట్టున్నావు కదా, ఏం సినిమాలు చేసావు, ఎలా ఆపర్చునిటీస్ వచ్చాయి? హీరోలో ఒక చిన్న రోల్ చేసా, అండ్ మ్యూజిక్ స్కూల్లో చేసా. మ్యూజిక్ స్కూల్ వచ్చేసి ఆ రోజు నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ లేదు ఆ మూవీ స్టోరీ ప్రకారం చూసుకుంటే, కానీ డైరెక్టర్ గారికి నా మాటలు నచ్చి ఆయన కావాలి అని చెప్పి ఇంక్లూడ్ చేసి పెట్టుకున్నారు. ఓకే ఓకే. రోల్ ఒక చిన్నది, ఒక 5 మినిట్స్ వస్తుంది ఆ రోల్, ఆయనకి కావాలి అని చెప్పేసి పెట్టుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ థింగ్. మ్యూజిక్ స్కూల్ అంటే గుర్తొచ్చింది, మ్యూజిక్ నువ్వు నేర్చుకున్నావా, నేర్చుకోకుండా పాటలు పాడగలుగుతున్నావా? నేను మ్యూజిక్ నేర్చుకోలేదు నార్మల్గా. ఎట్లా అది మరి, అది కూడా చిన్నప్పటి నుంచి వచ్చిందా? ఏది పాడ ఒక పాట. పాట రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, ఇంకా రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు, నేనే మీ అన్న బాగుంది కన్నా అంటూ ముద్దాడుతావే నీవే, నా పక్కనుంటే చాలే, కష్టాలు ఉన్నా కాసేపోయినా రాజాల ఫోజు కొడతానే నీవే, నా పక్కనుంటే చాలే,
కలతలు కనబడవే, నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే, ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోన ఎప్పుడైనా చూసానా. సాంగ్ వావ్, నా ఫేవరెట్ నా పిల్లమే సాంగ్. జనకుడైతే గనక సాంగ్తో పాటు కూచిపూడి కూడా నేర్చుకున్నారు? డాన్స్ నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేర్చుకుంటున్నావా? ఎస్, నేర్చుకుంటూ ఉన్నా. ఏ టైమింగ్స్లో నేర్చుకుంటావు అది? అంటే నాకు షూట్ లేనప్పుడు, స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తున్నావా? ఏ టైంకి వెళ్తావు స్కూల్కి? అందరికీ 24 అవర్స్ ఇచ్చారు, నీకు ఎన్ని అవర్స్ ఇచ్చారు? నాకు 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్లో ఎప్పుడు స్కూల్కి వెళ్తావు, ఎప్పుడు డ్యాన్స్ స్కూల్కి వెళ్తావు, ఎప్పుడు యాక్టింగ్కి వెళ్తావు, అదే సీరియల్స్కి వెళ్తావు? ఐ మీన్, నాకు సీరియల్ ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ ఉంటుంది మంత్లో. నేను అప్పుడు నేను స్కూల్ హాలిడే పెట్టేస్తాను, డాన్స్ క్లాస్ వాటి అన్నిటికీ హాలిడేస్ ఉంటాయి. నార్మల్గా షూట్ లేని రోజుల్లో నేను స్కూల్కి వెళ్తా, సండేస్ వస్తే ఏం చేయలేం, స్కూల్కి వెళ్తాను. అండ్ అప్పుడు డాన్స్ క్లాస్కి కూడా వెళ్తాను. మరి ఇంత బిజీ ఉన్న ఎడ్యుకేషన్లో కూడా ఎట్లా మరి నీకు అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా స్కూల్లో, టీచర్స్ కానీ వాళ్ళు కానీ? స్కూల్లో టీచర్స్ వాళ్ళందరూ, మా ప్రిన్సిపల్ సార్, మా టీచర్స్ వాళ్ళందరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు కావాల్సినప్పుడు లీవ్స్ ఇస్తున్నారు. అండ్ నాకు, నేను వెళ్ళాక కూడా నాకు ఏదైనా చాప్టర్స్ కానీ అర్థం కాకపోతే, నేను బుక్స్ అవన్నీ టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకెళ్తా షూట్కి. తీసుకెళ్ళి నేను టెక్స్ట్ బుక్ చదివేసుకుంటా. టెక్స్ట్ బుక్ చదివాక నాకు దానిలో ఏమర్థమైందో ఆ టాపిక్ని అర్థం చేసుకుంటా. బట్టి పట్టణం టాపిక్ని అర్థం చేసుకుని మనం ఓన్గా రాసుకోవచ్చు. ఆ ఫామ్లో నేను యూస్ చేసుకుంటా. ఎంత పర్సంటేజ్? 94% అని మా మమ్మీ చెప్పింది. నిజమేనా? నిజమే. నీ మీద ఇష్టంతో టీచర్స్ అట్లా వేసేస్తున్నారు? కాదు, నేను రాసిన పేపర్స్ కూడా చూస్తా కావాలంటే డెఫినెట్లీ కరెక్ట్గా 94 వచ్చాయి. ఏక సంతగ్రహి అంటారు, అలా ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది రోబో లాగా. అంతే, ఇది కేస్. సో అంటే ఒక్కసారి చూస్తే వచ్చేస్తుందని కాదు, నార్మల్గా మనం ఏదైనా నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటే అది ఒకసారికే వచ్చేయచ్చు. అర్థం చేసుకోవాలంతే. సరే, ఇన్ని చేస్తున్నావు కదా, అంటే పెద్దయ్యాక ఏం చేయాలని ఉంది నీకు ఆలోచన? నాకు పెద్దయ్యాక యాంకర్, యాక్టర్, డాన్సర్, డాక్టర్, సింగర్, డైరెక్టర్, రైటర్, ఎస్, సరిపోవట్లేవు వేళ్ళు అన్నీ. ఎస్, అన్నీ చేస్తే, అన్నీ చేయగల మల్టీ టాస్కింగ్ అంటే చేస్తారు కొంతమంది, ఆ కెపబిలిటీ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఎస్ అనుకుంటున్నా. సరే, ఇవ సరే, సింగర్ అంటే నేను చూశాను, డాన్స్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఒకటే ఇండస్ట్రీ చేయగలవు. మధ్యలో డాక్టర్ ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే నాకు స్టడీస్ ఇష్టం చాలా. మా మదర్ వాళ్ళు కూడా సూపర్, మా మమ్మీ అన్నిట్లో ఫస్టే, సో ఆ జీన్స్ నాకు కూడా వచ్చినాయి. అండ్ నాకు ఒకసారి చూస్తే వచ్చింది, మీకు చెప్పింది కరెక్టే. అండ్ నాకు సబ్జెక్ట్స్లో నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం. బయాలజీ అంటే అఫ్కోర్స్ బైపీసీ డాక్టర్. నాకు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కూడా ఉండే. బైపీసీ చదివితే డాక్టర్ అయిపోతారా? కాదు, అది కాదు. యాక్చువల్లీ నాకు అసలు బైపీసీ ఇవన్నీ ఉంటాయని కూడా తెలియక ముందు నుంచే ఏమవుతాను అని చెప్పేసి అంటే నేను డాక్టర్ అని చెప్పేదాన్ని. అండ్ నా ఇన్స్పిరేషన్ ఈ ప్రకారంగా చూసుకుంటే సాయి పల్లవి గారు, యాక్టర్, డాన్సర్ అండ్ డాక్టర్. అట్లా ఆవిడని రోల్ మోడల్గా తీసుకున్నాను. మరి డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? అసలు ఏం తెలుసు అని డైరెక్టర్ అవుదామని? నేను ప్రెజెంట్ ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి ఉంటుంది, 8 ఇయర్స్ నుంచి ఉన్నా ఇండస్ట్రీలో. అది నాకు వాళ్ళు యాక్టింగ్తో పాటు బిహైండ్ ద కెమెరా ఉన్న వాళ్ళది కూడా చాలా ఉంటుంది. మనం ముందు ఉండి యాక్ట్ చేసేదానికన్నా బిహైండ్ ద కెమెరా ఉన్న వాళ్ళందరూ చేసే పని చాలా గొప్పది. డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, కెమెరా అంతా ఎలా తీయాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. నాకెందుకో డైరెక్టర్ కూడా అవ్వాలని ఉంది. సినిమా డైరెక్టరా, సీరియల్ డైరెక్టరా? వెబ్ సిరీస్, సినిమా, సీరియల్, ఎవ్రీ ఏదైనా కానీ డైరెక్టర్ అంటే ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ అన్నీ చూస్తున్నావు కాబట్టి, అబ్జర్వ్ చేసావు కాబట్టి. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఒకవేళ నీకు అవకాశం వస్తే? నాకు అవకాశం ఇప్పుడు వస్తే నేను ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. బికాస్ 13 ఇయర్స్కి డైరెక్టర్ అయ్యావు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఒక రికార్డ్ని అయితే సృష్టిస్తావు. యాక్చువల్లీ హాలీవుడ్ దాంట్లో కూడా నేను విన్నాను 14 ఇయర్స్కి డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని. మన ఇండియాలో బై గాడ్స్ గ్రేస్ నేనైతే చాలా బాగుంటాను. నువ్వైతే ఫస్ట్ అవుతావు ఇంకా ఒకవేళ. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, స్కూల్, డ్యాన్స్ ఇవన్నీ కాకుండా మోక్షకి ఏమంటే ఇష్టం? మోక్షకి డ్రాయింగ్ అంటే ఇష్టం, పెట్స్ అంటే ఇష్టం. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు యానిమల్స్ ఇష్టం, నాకు సెట్ ఆఫ్ యానిమల్స్ ఇష్టం. లైక్ బర్డ్స్లో ఒకటి,
యానిమల్స్లో అది మీన్ రెప్టైల్స్లో ఒకటి మ్యామల్స్లో ఒకటి అలా పెట్టుకున్నాను నేను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తనే చెప్పనా? చెప్పు చెప్పు. రెప్టైల్స్లో వచ్చి నాకు స్నేక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్నేక్ నెగటివ్గా ఉండగలదు, అట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా ఉండగలదు. సో స్నేక్ అంటే నాకు చాలా ఇష్టం. పాజిటివ్గా అంటే ఏ విధంగా? పాజిటివ్. నెగిటివ్ అంటే ఓకే భయం వేస్తుంది, దాన్ని చంపడానికి వెళ్తే కాటేస్తుంది. పాజిటివ్గా మనుషులకి ఏం చేసింది స్నేక్? లైక్ ఇప్పుడు మీరు డివోషనల్ సైడ్ చూసుకుంటే స్నేక్ వచ్చేసి ఫర్టిలిటీ అంటారు కదా, డిఎన్ఏ, డిఎన్ఏ లాగా కూడా ఉంటుంది. డివోషనల్ సైడ్లో ఇలా ఉంటాయి చూసారా పాములు? ఓకే ఓకే, అది డిఎన్ఏలా ఉంటుంది. అదొకటి సైంటిఫిక్ రీజన్, సైన్స్ డిఎన్ఏకి కనెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అదే ఇది ఒకటేలా ఉంటాయి. ఓకే, నేను ఇంకా దీని గురించి డీప్గా చూడలేదు, అదొకటి ట్రై చేస్తా. అండ్ శివుని ఆభరణం పాము. మీకు అదే ఆధ్యాత్మిక ఎక్కువ అనుకుంటా కదా, అర్థమవుతుంది చాలా. శివుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం శివుడు అంటే. లైక్ శివుడే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నేను శివుడితో అన్ని మాట్లాడేస్తూ ఉంటా. అలాగా శివుడు, కృష్ణుడు, వినాయకుడు చాలామంది, కానీ బేసికల్గా నాకు శివుడు అంటే ప్రాణం. ఏమనుకున్నా సరే ఓం నమః శివాయ అంటుంటా. గ్రేట్. సో ఇప్పటి వరకు నీకు బాగా తీసుకొచ్చిన పేరు తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ ఏముండేది? డ్రామా జూనియర్స్లో చూసుకుంటే నా ఫస్ట్ స్కిట్ దేని బేస్ ఖడ్గం మూవీ స్పూఫ్ అనమాట. అది ఒక అమ్మాయి సేమ్ అలాగే. అది చెప్పగలుగుతానంటే ఒకసారి చెప్పు. డైలాగ్స్ గుర్తున్నవి? డైలాగ్స్ అంటే నార్మల్గా అందరికీ నమస్కారం, నేను మీ గజ్జి, నాకు ఒక్క ఛాన్స్, ఓకే ఒక్క ఛాన్స్ కావాలి. నేనేదో మా ఊర్లో నార్మల్గా అటు ఇటు తిరుగుతుంటే మా ఇస్త్రీ పట్టి శ్యామశేఖరం అన్నాడు కదా, వాడు హీరోయిన్లా అన్నాం, ఒక్కసారి నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. దాంతో పెట్టే పేడ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదే. హైదరాబాద్లో ఎటు చూసినా ఆ డ్రామా జూనియర్స్ పోస్టర్లే కనబడుతున్నాయి. ఐ మీన్ దాని ప్రమోషన్ దానికోసం అలాగే స్కిట్లో పెట్టి పెట్టారు. స్లాంగ్ ఎట్లా సాధ్యమైంది మోక్ష? రాజమండ్రి కదా, తెలంగాణ స్లాంగ్ కూడా కొన్ని దాంట్లో పర్ఫామ్ చేసినట్టున్నారు, ఎట్లా వచ్చిన నీకు స్లాంగ్స్ అన్ని కూడా? సో స్లాంగ్స్ ప్రకారం అయితే దానికి కొంచెం హోంవర్క్ చేయాల్సిందే. నేను ఒక 2 డేస్ మా మెంటర్స్ ఉంటారు చాలామంది, మాకు ఒక స్కిట్ ఇచ్చి దానిని మాకు నేర్పించడానికి మెంటర్స్ ఉంటారు. ఆ మెంటర్స్ ద్వారా మాకు ఈ స్లాంగ్ ఇలా ఉంటుంది, ఈ ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఈవెన్ జబర్దస్త్లో రాకెట్ రాకింగ్ రాకెట్ టీంలో కూడా చేసినట్టున్నావు కదా, సో అట్లా అది ఎట్లా కుదిరింది? అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది జబర్దస్త్లో? అప్పుడు జబర్దస్త్ ఏమైందంటే అప్పుడే కరెక్ట్గా ఇంకొకటి కూడా స్టార్ట్ చేశారు జీ తెలుగులో. సో దానికి ముందు మేము జబర్దస్త్లో ఒక కొన్ని 5 స్కిట్స్ దాకా చేసాం రాకింగ్ రాకేష్ అనే టీంలో, యోధా వాళ్ళందరితో, యోధా నిహాన్ వాళ్ళతో. సో అక్కడ నుంచి ఇంకా ఎన్ని రోజులు చేసావు, ఎన్ని ఎపిసోడ్స్ చేసావు అందులో? 5 స్కిట్స్ అంతే. ఇంకా మళ్ళీ ఎందుకు అంటే తర్వాత రాకింగ్ రాకేష్ అన్న పిల్లలు ఆపేసినట్టున్నారు. ఓకే. సో ఈటీవీ, జీ తెలుగు సీరియల్స్, ఇంకా ఇప్పుడేమో జెమిని యాక్చువల్లీ నా పుట్టినిల్లని చెప్పుకోవాలి, ఎందుకంటే పిల్లలు పిడుగుల్లో ఫస్ట్ నీ టెలికాస్ట్ టీవీ అంటే జెమిని టీవీ ఫస్ట్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు జెమిని. ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకోవచ్చా? ఎస్, 10 ఇయర్స్ తర్వాత. ఓకే. సో ఇంకా ఇప్పుడు మీరు నువ్వు యాంకరింగ్ కూడా చేసావు రవితోని, అది అసలు ఎట్లా అంటే నీకు అవకాశం ఎట్లా వచ్చింది అది? డ్రామా జూనియర్స్లో నా మాటలు చూసి మా డైరెక్టర్ సార్స్ వాళ్ళందరూ శ్యామ్ సార్ అని చెప్పేసి ఉన్నారు. అప్పుడు శ్యామ్ సార్ వాళ్ళందరూ నాకు యాంకరింగ్ చేయొచ్చు, నీ మాటలు బాగున్నాయి అని చెప్పేసి నాకు రవి అన్నతో కో యాంకరింగ్ ఛాన్స్ ఇచ్చారు ఆటా జూనియర్స్లో. ఓకే, ఎన్ని రోజులు చేసావు అది? అది ఉన్న ఎపిసోడ్స్లో హాఫ్ చేసా, లైక్ ఒక 9 ఎపిసోడ్స్. 9 ఎపిసోడ్స్ చేసా. తర్వాత మళ్ళీ ఎవరైనా కంటిన్యూ అయ్యారా? ఆహా, లేదు, అయిపోయింది అంతే. ఉన్న ఎపిసోడ్ 9 ఎపిసోడ్ వరకు మీరు చేస్తారు అంతే. ఎట్లా ఇప్పుడు యాంకర్స్ అందరూ ఉన్నారు? ఒక సీజన్లో చేసాం మేము అంతే. ఇప్పుడు యాంకర్స్ అందరితో నాకు తెలిసి నువ్వు వర్క్ చేసినట్టున్నావు, సుమ కానీ, అనసూయ కానీ, రష్మి కానీ, ప్రదీపన్న కానీ, రవి కానీ, శ్రీముఖ్ వీళ్ళందరితో. సో చిన్న ఇప్పుడు ఒక వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, వాళ్ళ గురించి ఏమనుకుంటూ టక్కన ఒకటి సింగిల్ వర్డ్. సో యాంకర్స్, ఫస్ట్ సుమ గారు, ద గాడ్ ఆఫ్ యాంకరింగ్. నిజంగా చాలా టాక్టివ్, చాలా బాగా మాట్లాడతారు, టిప్పులో ఉంటాయి వర్డ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, అద్దరిపోద్ది అదొకటి. ఓకే. అనసూయ,
అనసూయ అక్క, అనసూయకి చాలా స్వీట్, చాలా స్వీట్, చాలా క్యూట్, చాలా బాగా మాట్లాడతారు అందరితో. అనసూయ గారితో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? అనసూయ గారితో నేను డ్రామా జూనియర్స్ చేశాను. డ్రామా జూనియర్స్ తను వన్ ఆఫ్ ద జడ్జెస్. జడ్జెస్ అక్క జడ్జ్ అనమాట. నేను టోటల్ చాలా ఎపిసోడ్స్ చేశాను. టాప్ 10 దాకా వచ్చాను కదా, నేను ఒక 15 ఎపిసోడ్స్ వరకు చేశాను. సో అప్పటిదాకా రోజు మాట్లాడడం, ఐ మీన్ షూట్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను యాక్చువల్లీ వచ్చిందే అనసూయ అక్కతో మాట్లాడడం వల్ల. ఓకే. అక్కతో ఆ రోజు ఏమిటంటే నైట్ లేట్ అయిపోయింది, రామా జూనియర్స్ 1:30 అయింది. మా స్క్రిప్ట్ వచ్చేసరికి ఎక్సెప్ట్ ఇస్తారా బాబు అని చెప్పి నిద్రలోనే ఆ స్క్రిప్ట్ చేసి నేను ఇలా పడుకుని పోతూ నా పేరు మోక్ష నేను 3rd క్లాస్ చదువుతున్నాను నేను ఇలాగ చెప్పి కొంచెం డిఫరెంట్గానే ప్రదీపనతో మాట్లాడా, అది కొంచెం కామెడీ అయింది. అక్క జడ్జ్మెంట్ చెప్తున్నప్పుడు ఏంటంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అక్క చాలా మంచిగా చెప్పారు. అప్పుడు నాకు నిద్రలో క్యూటు గేటు ఏమొద్దు, బాగుందో బాగాలేదో కాన్ఫిడెంట్గా చెప్పండి అన్నా నేను. ఓకే. నెక్స్ట్ శ్రీముఖి. నెక్స్ట్ శ్రీముఖి అక్క, శ్రీముఖి అక్క చాలా జాయ్ఫుల్, చాలా కలిపేసుకుంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కతో. ఆవిడతో ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది? నేను సరిగమపాకి వెళ్ళినప్పుడు అక్కడ నేను మమ్మీ అని చెప్పి పిలిచి సరిగమపాలు కూడా పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేయలే, ఒక ఎపిసోడ్కి వెళ్ళాం మేము అందరం డాన్స్, ఐ మీన్ సరిగమప వాళ్ళు పక్కన పాడుతూ ఉంటే మేము డాన్స్ చేయాలి, డాన్స్ చేసినట్టు ఒక ఎపిసోడ్ చేసాం. నేను డ్రామా జూనియర్స్లో ఒక స్కిట్ చేశాం, అందులో ప్రదీప్ అన్నకి, ఓంకార్ గారికి, ఆలీ గారికి, అనసూయక్కకి సన్ కొడుకులు ఉన్నట్టు, అండ్ శ్రీముఖి అక్కకేమో ఒక డాటర్ ఉన్నట్టు, ఆ డాటర్ నేను. సో అందరూ అబ్బాయిలు, ఒకటే అమ్మాయి. అండ్ శ్రీముఖి అక్క చేసినందుకు శ్రీముఖి అక్క నా మమ్మీ అని చెప్పి అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయి అక్కడ అక్క కూడా చాలా జాయ్ఫుల్గా చాలా కలిపేసుకుని నేను నీ మమ్మీ కదా అని చెప్పేసి నెక్స్ట్ ప్రదీప్ గారు. ప్రదీప్ అన్న ఇంకా సూపర్ అన్న. యాక్చువల్లీ రామా జూనియర్స్ లాస్ట్లో చెప్పినప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి ఇలాగే బయట తీసుకున్నప్పుడు మోక్ష అని చెప్పేసి అన్నారు. సో అన్న నేను ఆ విధంగా మంచిగా ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. రవి గారు. రవి అన్నతో నేను కో యాంకరింగ్ చేసా. అన్న అయితే ఇంక మాట్లాడుతూనే ఉంటాడు సూపర్గా, సింగిల్ వర్డ్ చెప్పట్లేదు. ప్రదీప్ అన్నది, రవి అన్నది. సింగిల్ వర్డ్ ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా ఉన్నాయి చెప్పడం లేదు. ఫస్ట్ ఒకటి అది చెప్తాను, తక్కువ గుర్తు. ప్రదీప్ అన్నదా? ప్రదీప్ అన్నది వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్. ఓకే. రవి గారిది? రవి గారు వచ్చేసి బ్రదర్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పు రవి గారితో. రవి అన్నతో కోయాంకరింగ్ చేసినప్పుడు అన్న మాట్లాడు అన్న మాట్లాడతాడని చెప్పేసి మేము కూర్చో ఆగుతుంటే మాట్లాడు అని చెప్పేసి ఫుల్ చాలా సపోర్టివ్. సపోర్టివ్ కరెక్ట్ వర్డ్. రష్మి గారు. రష్మి అక్క చాలా స్వీట్, తను కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది అక్క. ఓకే. మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అయింది రష్మి? జబర్దస్త్ అట్లా పరిచయం అయింది. సో ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్లో కూడా నాకు తెలుసు రోజా గారు ఉన్నప్పుడు చేసావా? ఎట్లా ఉండే జడ్జిలతోని వాళ్ళతోని నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా? అందరూ చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎవ్రీథింగ్ చాలా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నా, నీకు సీరియల్ సిస్టమా, స్కిట్ సిస్టమా, లేకపోతే ఏమైనా డ్యాన్స్ కాంపిటీషన్ సిస్టమా, ఏవేమి నీకు బాగా నచ్చుతాయి? అలా ఏం లేదు, బికాస్ మీరు అడిగిన అన్నీ నాకు చాలా ఇష్టమే. ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఇప్పుడు అన్నీ ఒకటే. సరే ఇట్లా చెప్పవలే కానీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. అన్నీ ఒకటే ఫ్యామిలీలో ఉన్నాయి కదా, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఓకే. ఓకేనా? టూ ట్రూత్ అండ్ వన్ డేర్. ఓకే. ఓకే. సో నేనే అడుగుతా కాబట్టి, యు ఆర్ ద గెస్ట్ కాబట్టి. సో టూ ట్రూత్లో చెప్పు ఇప్పుడు. ట్రూత్, ఫస్ట్ ట్రూత్ ఏంటి? ఇందాక అడిగిన క్వశ్చనే మళ్ళీ, ఏది నీకు ఏది బాగా నచ్చుతుంది చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. సో మేము నటరాజస్వామి శిష్యులు అని చెప్పేసి నాకు ఫీలింగ్, ఐ మీన్ అవును, అఫ్ కోర్స్ అందరం మన నటరాజస్వామి శిష్యులే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం అన్నీ చేయగలం. కాబట్టి అన్నీ ఒకటే ఫ్యామిలీలోకి వస్తాయి, డాన్సింగ్ కానీ, యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, ఇవన్నీ ఒకటే ఫ్యామిలీలోకి వస్తాయి కాబట్టి పర్టికులర్గా ఒకటైతే చూస్ చేసుకోవాలి. నువ్వు ట్రూత్ మాత్రం చెప్పట్లేదు. చెప్పాను, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తాను. డిప్లొమాటిక్ ఏం లేదు. జనరల్గా దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తావని అంటే అన్నీ అఫ్ కోర్స్ ఇష్టమే, కానీ ఒకటే చూస్ చేసుకోవాలంటే నా పుట్టినిల్లు నా మెట్టినిల్లు అని సావిత్రి గారు డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నేను. యాక్టింగ్ ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యాను యాక్టింగ్తో కాబట్టి. అదే అండ్ యాక్టింగ్లోనే సింగింగ్ వస్తుంది, డాన్సింగ్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి కాబట్టి యాక్టింగ్ వచ్చేస్తాయి అన్నీ. సూపర్ ఆన్సర్. సరే ఇంకో ట్రూత్లో, ఎస్, ఫ్యామిలీ గురించి అడుగుదాము. ఓకే. సో
వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చావా లేకపోతే నీ బలవంతంగా ఇండస్ట్రీకి రావడం జరిగింది? వాళ్ళు సపోర్ట్ చేస్తారని వచ్చాను. నా బలవంతం నేను అసలు పెట్టలేదు, వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. నాకు వచ్చిందన్న వెంటనే వాళ్ళు ముందుకు పుష్ చేసి తీసుకెళ్లారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పా మా మమ్మీ డాడీ యాక్చువల్లీ ఇంట్రోవర్స్, సో వాళ్ళకి పెద్దగా బయటకు వచ్చి మాట్లాడరన్నావు. సో మరి వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది అంత చిన్న వయసులో ఇంతమందితో వెళ్ళి కలిసి ఎట్లా పాసిబుల్ అయింది? వాళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు, నేనే అందరితో మాట్లాడేసుకుంటున్నాను. అంటే వాళ్ళ ప్రమేయం అవసరం లేదు? వాళ్ళ ప్రమేయం లేకుండా నేను ఎక్కడ దాకా ఎలా వస్తాను చెప్పండి. సో డేర్ అడిగితే ఏం డేర్ చేయగలవు? అడగండి. ఇప్పుడు మనం కూర్చుని ఉండాలి కానీ కెమెరా నుంచి అటు ఇటు వెళ్ళకూడదు, ఏదైనా చెప్పని చేస్తా. ఎవరినైనా తిట్టాల్సి వస్తే ఎవరిని తిడతావు? తిట్టడం అంటే జస్ట్ అట్లీస్ట్ వీళ్ళకి ఇది నిన్న వీళ్ళ ద్వారా నాకు అది నచ్చలేదు మార్చుకోండి అని, నీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ సీరియల్స్ కోలీగ్స్ ఎవరు వాట్ ఎవర్ కెమెరా ముందు చూసి చెప్పు డేర్. నాకు అందరికీ ఒకటేసారి చెప్తున్నా, నాకు అలా ఎప్పటిదాకా ఎవరి మీద ఏమి అనిపించలే. ఎందుకంటే ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరు ఎలా ఉంటారో అది వాళ్ళది. మనం వాళ్ళదాన్ని ఎందుకు మార్చుకోమని చెప్పాలి కదా? కొన్ని నచ్చావు కదా కొంతమందిలో. నాకైతే అలా ఎప్పుడు నచ్చను అంటే ఏమీ లేవు. అందరూ ఓపెన్గా చెప్తున్నా, ఎవరేమైనా నచ్చను అంటే లేవు, అన్నీ నచ్చుతాయి నాకు. మోక్ష చాలా తెలివైంది. నేను తెలివైన యాక్చువల్లీ నాకు తెలివైందని కాదండి, నాకు తెలివి అంత ఎక్కువ లేదు, ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది వచ్చేసరికి తెలివైన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరంట. అవునా? సరే డేర్ అది చెప్పి అది వద్దులే కానీ నేను చేసేదే అడుగుతాను. సో మంచి పర్ఫార్మెన్స్ కదలకుండా హావభావాలంతా కూడా కూర్చొనే చెప్పి. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్తాను, ఎందుకంటే చాలా మంచి డైలాగు, చాలా బాగా వెళ్తుందని చెప్పేసి మంచిగా చెప్తున్నా. ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి? జాతి రపం మన సోత సుతునకు ఎందుకు నీరు అర్హత లేదందువ? ఎంత మాట ఎంత మాట, ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువ. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అది జుభుక్సాకరమైన నీ సమూహం పెట్టిది, మట్టి కొండలో పుట్టితే కదా నీదే కులము. ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్య అయిన గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిచ్చువమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి అయిన ఉర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రి అయిన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిరపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వాణజనుడని మీ చేకీర్తింపబడుచున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ బ్రాహ్మణాలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములు ఎందులకు. మోక్ష అసలు అమేజింగ్ తెలుసా, డేర్ ఇచ్చాను కదలకుండా అవభావాలు ఎలా చెప్తావు అనుకున్నా కానీ కూర్చున్న ప్లేస్లోనే చెప్పేశావు. ఇదే డేర్లో ఇంకొక డేర్, యాక్చువల్లీ ఒక టూ ట్రూత్ ఒక డేర్ అనుకున్నా కానీ ఇంకో డేర్ నాకు. ఓకే, సో అప్పట్లో సావిత్రి గారు యాక్టింగ్కి అసలు ఆవిడ పెట్టింది పేరు, ఆవిడ మించిన వాళ్ళు ఇప్పటికి కూడా లేరని అంటారు. సో ఆవిడలో అప్పట్లో సినిమా చూసే ఉంటావు, ఒక్క కంటితో నీళ్లు కాల్చడం లేదంటే ఎమోషనల్గా అప్పటికప్పుడు ఏడవడం. ఇప్పుడు నేను ఒక్క కంటితో కాల్చమని చెప్పలేను కానీ ఏడవగలవా ఆన్ ది స్పాట్ డే? ఓకే, ఎమోషన్ అంత బాగా చేయలేను కానీ ఎంత ఒక ట్రై చేయి, ఒక ఎమోషనల్ కన్నీళ్ళు వితౌట్ గ్లిజరిన్. ఓకే డేర్. సృష్టికి మూలం అమ్మ, మన జన్మానికి కారణం అమ్మ, అలాంటి అమ్మనే అవమానిస్తే ఎలా అండి? చిన్న డైలాగ్ చెప్పా పర్వాలేదు, బట్ ఆయన కళ్ళల్లో నీళ్ళు ఆన్ ది స్పాట్ రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా, లైక్ వితౌట్ గ్లిజరిన్ అప్పట్లో వచ్చి చూసుకోండి వచ్చాయి. ఎక్కడ టేక్ కూడా లేదు, పాపం అడగగానే చేసేసింది. బట్ యు ఆర్ రియల్లీ బాన్ యాక్ట్రెస్ అని చెప్పాలి. థ్యాంక్స్ ఒక మంచి, అంటే ఇప్పుడు కాకపోయినా ఒక టైంలో నీ పేరు మాత్రం ఖచ్చితంగా అన్ని ప్లేసెస్కి వెళ్తుంది. థ్యాంక్స్ అండి, అంత మంచి పేరు అయితే సంపాదిస్తావు. ఆల్రెడీ ఇప్పుడు ఈ 13 ఇయర్స్కి ఎంత సాధించావంటే 13 అవార్డులు ఇంత చిన్న వయసులో రావడం అంటే మామూలు విషయం కాదు. సో అందులో ఏదైనా ఒక తెలిసిన అవార్డు ఏదైనా ఉందా, లైక్ బాగా పాపులర్ అయిన అవార్డ్స్? ఎందులో పర్ఫార్మెన్స్ జీ కుటుంబం అవార్డ్స్, జీ తెలుగు వాళ్ళది జీ కుటుంబం అవార్డ్స్ అని చెప్పేసి ఇస్తారు, అందులో వచ్చింది నాకు 3 అవార్డ్స్ వచ్చినాయి జీ కుటుంబం అవార్డ్స్లో. అండ్
జీలోనే ఇంకొకటి వచ్చింది. నార్మల్గా ఫ్యామిలీ మీటప్ అని చెప్పి పెట్టినప్పుడు ఫుడ్ క్వీన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చారు, అది కామెడీకి ఇచ్చారు. అయినా సరే తర్వాత ఫుడ్ క్వీన్ కాదండి నువ్వు బ్యూటిఫుల్ క్వీన్ అని చెప్పేసి అది ఇంకోటి ఇచ్చారు. అదొకటి. నెక్స్ట్ ఒక పెద్ద పేరు చెప్తా, జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారం అని చెప్పేసి ఒక అవార్డ్ వచ్చింది. ఇది ఎవరు ఇచ్చారు? అది ఒక సార్ అంటారు ఆయన ఇచ్చారు, చాలా పెద్దది కదా. జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారం. ఓకే, నాకే నోరుతుంది కదా అప్పుడప్పుడు. అవును, మీకే తిరిగట్లేదు, నాకేం తిరుగుతుంది ఇంకా. ఎస్, అది ఇంకా చాలా చాలా ఇలాంటి అవార్డ్స్ అన్ని కూడా వచ్చాయి. 18. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు, మీ ఇంట్లో దగ్గర నుంచి కానీ స్కూల్లో నుంచి కానీ మీ ఊర్లో కానీ ఎట్లా అప్లాజ్ వస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళు అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని ఇంకా ప్రౌడ్ చేయాలి నేను. నీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది, బయటకు వెళ్ళిన సెల్ఫీలు అవన్నీ ఏమైనా జరుగుతుంటాయా? జరుగుతుంటాయి, బయటకు వెళ్తే సెల్ఫీస్ అవి తీసుకుంటుంటారు. కానీ బయట అందరిలా అందరితో నేను కూడా మంచిగానే కలిసిపోతాను. అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుందా బయటకు వెళ్ళినప్పుడు? అంటే ఇప్పుడు పెద్ద స్టార్ వెళ్ళినప్పుడు చాలా సెక్యూరిటీ ఉండాలి, సో నీకు అట్లా ఫ్రీడమ్ ఉంటుందా లేకపోతే ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా? ఇబ్బంది పడినామంటే ఫొటోస్ అడిగితే ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను నేను అడుగుతున్నారు. ఫొటోస్ వరకు కాదు, మరి కొన్నిసార్లు మీ ఊరికి వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తుంటారు కదా జనాలు, అట్లా అట్లే నిన్నే చూడము, నువ్వు ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కూడా జనాలు నిన్నే చూడము, కొంతమందికి ఆక్వర్డ్గా ఉంటుంది కదా, అట్లా ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఒక్కసారి అనుకుంటా అంటే నార్మల్గా ఏదో ఊరు వెళ్ళాము మేము, అప్పుడు చాలామంది వచ్చారు గుణం కదా సీరియల్ అప్పుడు పీక్ టైంలో ఉన్నప్పుడు, ఏంటి నెగిటివ్ రోల్ చేశా కదా అప్పుడు. ఒకళ్ళు వచ్చి అయితే ఏంటమ్మా ఆ మాత్రం బుద్ధి లేదా, అలా ఎందుకు చేసామని చెప్పి తిట్టారు. అయ్యో బాబోయ్ నేనేం చేశానంటే సీరియల్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పా. ఒక్కటి తప్ప తర్వాత అది యాక్చువల్లీ మంచి అప్లాస్. అవును, అలా వచ్చిందంటే నువ్వు ఎంత పర్ఫార్మ్ రియల్గా ఇస్తున్నావు అని. అవును, అదొకటి. ఇప్పుడు ఇంకా ఈ కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఎక్కడ నేర్చుకుంటున్నావు? నేను కిన్నెర కూచిపూడి నాట్య అకాడమీ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకుంటున్నా. స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయింది, నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. బాగానే అనిపిస్తుందా నీకు? చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. మా మ్యామ్ వచ్చేసి విధి సీరియల్లో కిన్నెరే అని చెప్పేసి ఉంటారు కదా, ఆ టైంలో విధి సీరియల్ అని అంతరంగాలు చాలా పాపులర్ ఈటీవీలో అప్పుడే స్టార్టింగ్ టైం సీరియల్. యాక్ట్రెస్ కిన్నెర గారా? ఎస్. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో హీరోయిన్ గా చేశారు, చెట్టు కింద ప్లీడర్, చెట్టు కింద ప్లీడర్ ఆ హీరోయిన్ వచ్చేసే. సో ఆవిడ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేశాను. ఆవిడ యాక్చువల్లీ చాలా పెద్ద డాన్సర్, వెంపటి చిన్నసత్యం గారు ఉంటారు కదా కూచిపూడిలో, ఆయన చాలా అంటే చాలా పెద్ద డాన్స్ మాస్టర్, ఆయన దగ్గర నేర్చుకున్నారు మ్యామ్. ఓహో, ఇప్పుడు మీరు ఇప్పుడు కిన్నెర దగ్గర నేర్చుకుంటున్నారు? కిన్నెర గారి దగ్గర నేర్చు, కిన్నెర మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నారు. చాలా ఫ్రెండ్లీ, చాలా బాగా కలిపేసుకుంటారు. అండ్ మ్యామ్ వల్ల కూడా నాకు దైవభక్తి ఇంకా ఇంక్రీజ్ అయిందని చెప్పచ్చు. ఉన్నదే ఎక్కువ, మ్యామ్తో ఉండడం వల్ల ఇంకా ఎక్కువైంది. అండ్ మ్యామ్ నాకు యాక్టింగ్ వైజ్గా కానీ డాన్స్ వైజ్గా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మ్యామ్ డాన్స్ కొరియోగ్రాఫ్ ఆవిడ చేయడం కానీ కంపోజ్ చేయడం కానీ చాలా అవసరం, చాలా బాగా చెప్తారు. పేరెంట్ తర్వాత పేరెంట్ లాగా నాకైతే చాలా బాగా నచ్చేసారు. గ్రేట్. సో డ్యాన్స్ అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి చూపించమనలేను కానీ, మా కోసం ఒక మంచి సాంగ్ అయితే, ఎందుకంటే నీకు పాటలు కూడా ఇష్టం అని చెప్పావు కాబట్టి సింగింగ్ కూడా. సో బ్రీత్లెస్ సాంగ్ కూడా పాడతావని విన్నాను, నిజమేనా? నిజమే అంటే ఎస్ పాడాను, ఒక 3 ఇయర్స్ ముందు, 4 ఇయర్స్ అయింది అది పాడి. అంటే అక్కడక్కడ కొంచెం పోవచ్చు, బట్ పాడు ట్రై చేయి నా కోసం. హాఫ్ వర్క్ అయితే పాడతాం, ట్రై చేయి మొత్తం పాడడానికి. నిత్యం ఏకాంత క్షణం ఏడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుష్ అడిగా, ఆనంద అశులకు ఆశీస్ అడిగా, మది నొప్పించని మాటలు అడిగా, ఎద మెప్పించే యవ్వనం అడిగా, పిడుగులు కాల్చని మేఘమని అడిగా, జ్వలించు నూరెళ్ళ పర్వం అడిగా, హరించు దయించు వలపై అడిగా, ప్రాణతుల్యమో బంధం అడిగా, పచ్చికల ముచ్చి ముత్యాలడిగా, పువ్వుల ఒడిలో పడకే అడిగా, నన్ను ఓదార్చే ఓర్పును అడిగా, తల నేని మిరే వేళ్ళను అడిగా, నెమలి ఆటకు పద అడిగా, కోయిల పాటకు పల్లవినడిగా, నదిలో గుక్కడు నీళ్ళే అడిగా, మధులో జానుడు చోట అడిగా, మచ్చంటులేని జాబిలినడిగా, నక్షత్ర కాంతి నత్తింటడిగా, దుఃఖం వధించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి నూడ్చే చీపురునడిగా, పూరకు నూరెళ్ళామని అదిగా, మానవ జాతికి ఒక నీతడిగా, వెతల రాత్రికి వేకు అని అడిగా, ఒకటే వర్ణం సభవని అడిగా, ఒక అనురాగం ఒడిలో అడిగా, వాళ్ళని పొద్దున నెలవంక అడిగా, ప్రాణం ఉండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఎల్లో అడిగా, ఎదరగిలించే కవిత అడిగా, కన్నీరరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా,
చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా, తొలకరి జల్లు నిలవంకడిగా, ఎండమావిలో ఏరునడిగా, మూగపాటకు చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మి చెడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదను అడిగా, వస్తే వెళ్ళని వసంతం అడిగా, ఏడేడు జన్మలకు ఒక తోడు అడిగా, ఏనాడు ఆడంచిరు నవ్వడిగా, ముసిరే మంచుల ముత్యాలు అడిగా, ముసిముసి నవ్వుల ముగ్గులు అడిగా, అసలు మెరుపుల జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా, అందరు ఎదలో హరివిల్లు అడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమత అడిగా, రాయలంటి కవి రాజుని అడిగా, బొమ్మెరు పోతన భక్తిని అడిగా, భారతం వచ్చిన తెలుగై అడిగా, పాశుపతాశ్రమ నరుడై అడిగా, మోహనకృష్ణుని మురళై అడిగా, మధుర మీనాక్షి చిలకై అడిగా, కంటికి రెప్పగ తల్లిని అడిగా, ఐదో ఏట బడినే అడిగా, ఆరు వేలకు పెన్నే అడిగా, ఖరీదు కట్టని కరుణే అడిగా, ఎన్నని అడగను జరగనివి, ఎన్నని అడగను జరగనివి, ఎవరిని అడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాదంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం హరణం శరణం అడిగా. అది వచ్చి సాంగ్. ఈ సాంగ్ ఎట్లా నేర్చుకున్నా? ఫస్ట్ బ్రీత్లెస్ పక్కన పెట్టి ఇన్ని చరోస్ పదాలు లిరిక్, అసలు ఎంత సాధ్యమైంది నీకు ఇట్లా పాడడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గ్రేట్. నాకు నిజంగా ఆ సాంగ్ విన్న తర్వాత, అండ్ ఈ సాంగ్ కల్పన గారు కూడా పాడారు కదా, నేను అది చూసిన తర్వాత ఎంత బాగుంది ఈ సాంగ్, ఎంత మంచి మీనింగ్ ఉన్నది ఈ సాంగ్లో అని చెప్పేసి, అమ్మ నేను ఈ సాంగ్ నేర్చుకుంటా అని చెప్పి మమ్మీకి చెప్పాను. ఆ రోజు ఒక 1-2 నైట్స్లో మొత్తం సాంగ్ నేర్చుకున్నాను. 2 నైట్స్ నేర్చుకున్నావు? అసలు ఆ వర్డ్స్ అవన్నీ ఎట్లా గుర్తున్నాయి? ఒక్కొక్కటి కూడా మర్చిపోకుండా. ఇట్స్ అమేజింగ్ నిజంగా. ఎవరైనా ట్రై చేశారా గిన్నీస్ బుక్, లేకపోతే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ గిన్నీస్ బుక్, మీరు అప్లై చేశారా? లేదు. ట్రై చేయండి, ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో ఇన్ని మల్టీ టాస్క్ అనేది మీ మమ్మీకి నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఇవి కాకుండా సినిమాలు ఏమైనా చూస్తుంటావా? సినిమాలు చూడకుండా ఎలా ఉంటాం, ఎన్ని చూస్తాం, మన ఇండస్ట్రీలో ఉండి చూడకపోతే ఎలా చెప్పండి. రీసెంట్గా ఏం సినిమా చూసాం? రీసెంట్గా థియేటర్లోనా లేదంటే థియేటరే? థియేటర్లో అయితే కల్కి. రీసెంట్ కల్కి. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు హీరోస్ గురించి నీ ఒపీనియన్, లేకపోతే ర్యాపిడ్ ఫైర్ లాగా కొంతమంది సెలబ్రిటీస్. సో కల్కితో స్టార్ట్ చేసాం కాబట్టి, ప్రభాస్ గారు సూపర్ ఆసమ్ హైట్. మహేష్ బాబు కైండ్, కైండ్ హార్టెడ్ పర్సన్. చిరంజీవి గారు డాన్స్. నాగార్జున గారు స్టైల్, స్వాగ్. ఓ స్వాగ్. వెంకటేష్ గారు ఆయనది కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. డిఫరెంట్ స్టైల్ ఆయనది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ కూడా. పోను బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఓ పవర్ఫుల్, పవర్ఫుల్. సింహం, నాది కూడా సింహరాశే. ఓ అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీ. ఇందాక చెప్పావు కదా జూనియర్. సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్ప, యాక్చువల్లీ ఆయన కూడా చెప్పారు యమలీలని యమగోళను ఒక సినిమా. నాని న్యాచురల్, న్యాచురల్ కదా. నాని గారితో ఒక వీడియో మీద బాగా వైరల్ అయినట్టు ఉంది, చూసావా? అప్పుడు ఐ థింక్ ప్రెస్ షోలో అనుకుంటా కదా, ఆడియో లాంచ్ అనుకుంటా. ఏది ఒక శామ్సంగ్ ఆడియో ఒక సాంగ్ ఉంటుంది కదా, సిరివెన్నెల కాకుండా గట్టి పవర్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడగడానికి పిలిచారు. ఎందుకు తీసుకెళ్ళారు? జనరల్ గా ప్రెస్ కు సంబంధించిన మీడియా వాళ్ళందరూ వెళ్ళారు. సో నీకు సంబంధం లేదు కదా, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళారు? నన్ను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. అవునా? అంటే అప్పటికే ఈ జీ డ్రామా నుంచి కొద్దిగా ఫేమ్ అవుతున్నాను. అప్పటికే జీ తెలుగు డ్రామా జూనియర్స్ కాదు, అప్పటికే సీరియల్ కదా. అట్లా కొంతమంది స్పెషల్ గెస్ట్ గా, కొంత సీరియల్స్ నుంచి ఒకదాని చైల్డ్ ఆర్టిస్టులలో ఇంకెవరైనా వచ్చారా? నేను ఒక్కదాని వచ్చాను. ఒక్కదాని వచ్చావు, అందుకే నువ్వు కొద్దిగా హైప్ అయిన, ఐ మీన్ కొద్దిగా హైలైట్ అయ్యావా దాంట్లో. శ్యామల అక్క వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు, యాంకర్ శ్యామల అక్క వాళ్ళందరూ కలిసారా నాన్నగారు? తర్వాత కలిసి మాట్లాడడం జరిగిందా? ఆ తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా మాట్లాడుతున్నావు అని చెప్పారు కదా, మాట్లాడారు. ఓకే. ఇంకా ఇప్పటి వరకు నువ్వు చేసిన మాటలలో నీకు బాగా పేరు తీసుకొచ్చింది ఏంటిది? అరే నేను కొన్ని చేయకుండా ఉంటే బాగుండు అని అనిపించింది ఏంటి? నేను ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఇది చేయకుండా ఉంటే బాగుండు అని అనుకోలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిందే, కానీ మళ్ళీ చెప్తున్నా అది కరెక్ట్ నిజం అనిపించింది. కాబట్టి యాక్టర్ అంటే అన్నీ చేయాలి, అన్నీ డిఫరెంట్వి ట్రై చేయాలి. యాక్టర్ అనేది ఏంటంటే
మనం ఒక మనిషి అందరి లైఫ్ ఐ మీన్ ఒక్కొక్క క్యారెక్టర్ లైఫ్లో మనం బ్రతకడం అది అందరి అందరికీ దొరకదు అదృష్టం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నేను రిగ్రెట్ ఇక్కడ కూడా రిగ్రెట్ అవ్వలేదు, ఒక విషయంలో కూడా నేను రిగ్రెట్ అవ్వట్లేదు, అన్నిటికీ హ్యాపీ నేను చేసిన మాటలు. సో బాగా నీకు పేరు తీసుకొచ్చింది ఏంటి? నెగటివ్ రోల్లో గుండమ్మ కదా సీరియల్, అది లోకేశ్వరి క్యారెక్టర్. లోకేశ్వరి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు అందరు చూడండి నువ్వే కావాలి, ఇది కూడా అద్దిరిపోద్ది. మీకు కావాల్సిన కామెడీ కానీ మీకు కావాల్సిన ఎమోషన్ కానీ అన్నీ ఇందులో దొరుకుతాయి. కొన్ని మధ్యన సినిమా డైలాగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యావు కదా, ఐ మీన్ చెప్పడంలో పుష్పాదు కానీ ఇంక కొన్ని చెప్తాను. పుష్ప, సో కొన్ని నీకు నచ్చినవి ఏమైనా డైలాగ్స్ చెప్తావా? నాకు రీసెంట్గా నచ్చిన మూవీస్లో పుష్ప మూవీ డైలాగ్ ఒకటి అందరికీ నచ్చింది. అఫ్కోర్స్ అది వైరల్ బాగా అయింది. నువ్వు ఇన్స్టాలో చేసిందో దేంట్లో చేసింది అది ఒకసారి చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ తెల్ల అదొకటి. ఒకవేళ విలన్ క్యారెక్టర్ వస్తే మళ్ళీ చేస్తావా? చేస్తా అఫ్కోర్స్. ఎవరు దీనికి రోల్ మోడల్? నువ్వైతే ఇందాక సాయి పల్లవి యాక్ట్రెస్ అన్నావు, ఒకవేళ విలన్ అయితే ఎవరు? విలన్ అయితే సూర్యకాంతం గారు. వాళ్ళే చూజ్ చేసుకున్నారు సూర్యకాంతం, మోక్షకాంతం. అబ్బా మోక్ష పిల్లి. పిల్లి యాక్చువల్లీ ఇది చెప్తా, చాలామంది అనుకుంటున్నారు పిల్లి నార్మల్గా ఏదో పెట్టుకున్నానేమో అనుకుంటున్నారు. పిల్లి మా ఇంటి పేరు. అవును, పిల్లి చాలామందికి ఉంటుంది. మా ఇంటి పేరు యాక్చువల్లీ చాలామంది అనుకున్నారు, అడిగేవారు కూడా నన్ను పిల్లి నువ్వు నార్మల్గా పెట్టుకున్నావా పేరు, ఐ మీన్ క్యూట్గా ఉంటుందని పెట్టుకున్నావా అని చెప్పేసి అంటే కాదు అది మా ఇంటి పేరు అని చెప్పి. పిల్లి మా ఇంటి పేరు. ఓకే, పిల్లి ఆమె ఇంటి పేరు, ఆమె కాదు కానీ పిల్లిలాగా చాలా క్యూట్గా ఉంది కదా. నేను సింహం, నా సింహరాశి. ఓ సింహం, ఇప్పుడు నుంచి చిన్నప్పుడు అయితే పిల్లి, ఇప్పుడు పెద్దగా అయింది కదా సింహం. సరే, మంచి పాటతోనే మనం క్లోజ్ చేసేద్దాం సరేనా? ఒక నీకు నచ్చిన పాట, నీకు ఇష్టమైన పాట. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చిందిగా, ఇది సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే, మాట పిలుసై నా మనసులో వెన్న, రాయిలా ఉన్న వాడిలోన దేవుడు ఎవరికి తెలుసున నా కన్నా, సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. అదొక సాంగ్. అండ్ ఇంకొక మూవీ, యాక్చువల్లీ ఇది నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్. ఓకే, జెమినీలో నాతో పాటు నువ్వే కావాలి సీరియల్లో ఒక అన్నయ్య చేస్తున్నాను, సిద్ధు శ్రీరామ్ సిద్ధార్థ్ కృష్ణ అని చెప్పి, తను నిందా మూవీలో చేశాడు. అందులో ఒక సాంగ్ ఉంటుంది అది నాకు ఇష్టం, నిందా సినిమాలో సాంగ్. ఓకే, ఎవరే ఎవరే ఎదలో గొడవ చేస్తుంది రోజు నాలోన తొలిగా, ఎవరే ఎవరే కలలో కదలే రాస్తుంది ఊగే మైకానా తొలిగా, నువ్వే ఆ చుక్కల్లాగా నవ్వవే పిల్ల నిన్నే మెచ్చింది మనసే, నువ్వే ఎంచక్క నాకు చిక్కావే పిల్ల ఓ నన్నే నీ దిక్కేలాగావే. అదొక సాంగ్, అది నాకు చాలా నచ్చిందా, బాగుంది సాంగ్. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఇంకా నీ మూడు మ్యాంగోల గోల, అసలు పచ్చళ్ళే ఉంది మా నాన్ వెజ్ గ్రేట్, అసలు చికెన్లో ఉన్న చామ మటన్లో ఉన్న మాంసం నెత్తురు ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు, పీతల్లో ఉండే పౌరుషం రొయ్యల్లో ఉండే రోషం, మీ వెజ్లో ఎక్కడుంటుంది? ఎప్పుడు ఆ దొరద వంకాయలు సొరకాయలు అండ్ ఇప్పుడు అంతేనా, కాసేపు నాన్ వెజ్ తినండి, మీ ఆవకాయ పచ్చడి కన్నా మా చికెన్ పచ్చడి మా ప్రాన్స్ పచ్చడే బాగుంటాయి. ఇది యాక్చువల్లీ నేను వెజ్ నాన్ వెజ్ స్కిట్ చేశాను అనమాట, అందులో నేను నాన్ వెజ్ క్యారెక్టర్ చేశాను. దానికే నీకు ఫుడ్ క్వీన్ అని కూడా అవార్డ్ రావడం జరిగింది. అండ్ యాక్చువల్లీ నేను అప్పుడే చికెన్ మీద ఆ రోజే చికెన్ ముందు పెట్టుకుని దాని మీద ఒక సాంగ్ కూడా పాడాను. అవునా? అది నార్మల్గా నేను అప్పుడు టిక్టాక్ ఉండే, టిక్టాక్లో పాట పాడా చికెన్ లెగ్ పీస్ పెట్టుకుని, దాన్ని అది పాపులర్ అవడం అందరూ ఇమిటేట్ చేస్తారు కదా ఈ సాంగ్. అవునవును, పాడొకసారి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, సిజ్జులు వేసుకోండి, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసిన, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా. అవును, ఈ సాంగ్ నేను చూసాను చాలామంది ఇదే పాట, ఇట్లానే చికెన్ పట్టుకొని లేకపోతే ఫేవరెట్ దాన్ని పట్టుకొని డాగ్స్ని పట్టుకొని అన్ని పట్టుకొని ఈ సాంగ్ ప్లే చేశారు. అవును అవునవును, నువ్వు స్టార్ట్ చేసింది నువ్వేనా? అవును.
నీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సూపర్ అయితే. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి యాంకర్స్ తోని అంతమంది సెలబ్రిటీస్ తోని పనిచేసావు కదా, ఓంకార్ అని అయితే చేసావా? ఎస్, ఓంకార్ అని అయితే యాక్చువల్లీ నేను డ్రామా జర్నీ స్టార్ట్ అవ్వక ముందే చిన్నప్పుడు నాకు మాయాద్వీపం చూడడం అంటే చాలా ఇష్టం. మాయాద్వీపం చూస్తూనే ఉండదాన్ని. నేను డ్రామా జర్నీస్కి వెళ్ళాక మాయాద్వీపం ఆపేశారు. ఎందుకని? ఏమో తెలియదు, సడన్ గా ఆపేశారు. అబ్బా నేను వెళ్ళుంటే బాగున్ను అనుకున్నా. తర్వాత నేను గుణం గదుల సీరియల్లో ఉన్నప్పుడు, మిడిల్ హాఫ్ వేలో ఉన్నప్పుడు మళ్ళీ పెట్టారు. అవును, మాయాద్వీపం. మాయాద్వీపం మళ్ళీ పెట్టినప్పుడు ఓంకార్ అన్న యాంకర్ అన్నయ్యా అని చెప్పేసి ఆ రోజు యాక్చువల్లీ మేము షూట్ చేసిన రోజు ఓంకార్ అన్న బర్త్డే. ఓకే, అన్న అందరికి మంచిగా స్వీట్స్ ఇచ్చి బిర్యానీ తెప్పించి పార్టీ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఏంటంటే మాయాద్వీపంలో నేను విన్ అవ్వాలి, నేను విన్ అవ్వాలి, ఎందుకంటే నా ఫేవరెట్ షో అది. విన్ అయ్యి తీరాలి అని చెప్పి ఒక కసితో. పైగా సీరియల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ లేకపోతే డిసప్పాయింటెడ్, మళ్ళీ వచ్చేసరికి అదొక నీకు బంపర్ లక్ అనుకోవాలి. ఆ ఎపిసోడ్లో పర్టికులర్గా నా దైవభక్తి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ మైథాలజీ ప్రకారంగా ఉన్న క్వశ్చన్స్ అడిగినప్పుడు అందులో నేను విన్ అయ్యా, ఆ కొట్టడం దాంట్లో విన్ అయ్యా, ముందుకి వెళ్ళి వెనక్కి చూడకుండా వెనక్కి రావడం అది విన్ అయ్యా. సో మొత్తానికి ఆ ఒంటికన్న రాక్షసుని కూడా చంపి నేను విన్ అయ్యాను. భయం లేదు. ఏజ్ ఆడవు ఇది? ఇది రీసెంట్ ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడు. 10 ఇయర్స్ ఉన్నప్పుడు జనరల్ గా ఏజ్ లో ఉన్నప్పుడు ఆ ఒంటికన్న రాక్షసస్ నాకు భయపడతారు కదా. నాకు ఇప్పటికీ భయమే. యాక్చువల్లీ ఏంటి, నేను వెళ్ళిపోతాను ఏం కాదు ఏం కాదు అని చెప్పి బయటకి కెమెరాలో కూడా చేసాను, బయటకి అందరి ముందు కూడా అలాగే చేసాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి నడుచుకుంటూ వెళ్తున్నా వెళ్తున్నా ఆ గుహలోకి రియల్ గా జరిగింది అంతా. నడుచుకుంటూ వెళ్తున్నా వెళ్తున్నసరికి ఒంటికన్న రాక్షసి ఇక్కడ ఉన్నాడు. అంటే పర్సనే అలా గెటప్ వేసుకుని ఉంటారు, కానీ అది ఎలాగైనా కొడతారు కదా. భయం వేస్తుంది, అది చూడాలంటేనే భయం, అది వెళ్ళాలంటేనే భయం. ఇలా వెళ్తున్నా వచ్చారు, సడన్గా ఉన్నారు, కనిపిస్తుంది అలా కొంచెం బాడీ ఫర్ అదంతా ఉంటుంది. అయ్యో బాబాయ్ అయిపోయిందప్ప, నేను వెనక్కి తిరిగేలోపు వచ్చా వెళ్ళు అని ఓంకారన్న మైక్లో పక్కనుంచి సరే అని చెప్పి నేను వెళ్ళిపోయా. లాగేసి కొట్టి పాడేసారు. కానీ తర్వాత లాస్ట్లో బలూన్ పేల్చేసా. అలా తెలుసా, ఎంత భయం వేసిందంటే నాకు. ఫైనల్గా అన్ని షోలు కూడా పార్టిసిపేట్ చేసావు కదా, అందరితో కూడా పనిచేసావు. బావు షోకి కూడా వెళ్ళా. సాయికుమార్, సాయికుమార్ అన్న డైలాగ్ డెలివరీ, సర్ది కూడా డైలాగ్ డెలివరీ సూపర్ సూపర్ గా ఉంటుంది. సో చాలా అవార్డ్స్, అంటే ఇంత వయసులోనే ఇన్ని అవార్డ్స్ రావడం, ఇంతమందితో కలిసి పనిచేయడం, ఇంత ఎక్స్పీరియన్స్ రావడం, 13 ఏళ్ళకే ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా నేనైతే లింకా బుక్స్ రికార్డ్ కానీ, గిన్నిస్ రికార్డ్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళకైతే సజెస్ట్ చేయమని చెప్తాను. నేను మీ పేరెంట్స్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక్క దాంట్లోనే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అండ్ నువ్వు అనుకున్నట్టు డాక్టర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అతి చిన్న వయసులోనే, అంటే 14 ఇయర్స్కి ఎవరు అయ్యారన్నావు కదా, ఆ రికార్డ్ని నువ్వు బ్రేక్ చేయాలి. అంటే 13½లో అయినా కూడా డైరెక్టర్ బ్రేక్ చేసినట్టే. సో డైరెక్టర్ అవ్వాలి, యాక్ట్రెస్ లేదంటే ఆర్టిస్ట్, ఏదైనా ఓకే కదా. హీరోయిన్ పక్క, ప్రియాంక చోప్రా గారు, ప్రియాంక చోప్రా గారిలో. ఇందాక అన్నావు గారు నాకు సూర్యకాంతం ఇష్టం, తనలాగా చేస్తా చేయాలని ఉందన్నావు. అది నెగిటివ్ రోల్స్కి. ఓ, అది అది లేదంటే ప్రియాంక చోప్రా హీరోయిన్. అంత రేంజ్లోకి వెళ్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. మిస్ వరల్డ్ లాగా. అవునా, సూపర్. ఓ, హీరోయిన్ అవ్వాలి. ఇంకేమనుకుంటున్నావు? నేను ప్రెసెంట్ అయితే యాక్టర్, డాన్సర్, సింగర్, డాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ 7. ఎలాగ డబ్బులు సంపాదిస్తున్నా ఇంత చిన్న వయసులోనే? డెఫినెట్లీ అయితే ప్రొడ్యూసర్. థ్యాంక్స్. సో అన్ని అవ్వాలి, నువ్వు ఏవైతే కావాలనుకుంటా. అంటే సుందరానికి మూవీలో నానే గారిది ఉంటుంది కదా, అంటే సుందరానికి మూవీలో దాదాసు దేవతలు కమ్ టు మీ, దాదాసు దేవతలు కమ్ టు మీ అంటా, కమ్ టు మీ దాదాసు దేవతలు ఖచ్చితంగా. అమ్మా రామ లక్ష్మి రామ అలీగారిది ఉంటుంది చూడు. అలాగా వస్తారు వస్తారు తప్పకుండా. అండ్ ఆల్ ది బెస్ట్. చదువును మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకు, డెఫినెట్గా బాగా చదువుకో. నువ్వు ఏవైతే అవ్వాలనుకుంటారో అన్నీ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. సో చూసారు కదండి, మోక్ష అతి చిన్న వయసులోనే ఎన్నో సాధించింది, ఇంకా ఎన్నెన్నో సాధించాలని చాలా ఆశతో ఉంది. సో మనం కూడా కోరుకుందాం మోక్ష ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదగాలనేసి. సో మరో ఎపిసోడ్లో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.